స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఘట్టం పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకి త్వరలో జరగబోతున్నాయి, నోటిఫికేషన్ రాబోతుందనగా తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. బీసీల రిజర్వేషన్ 59% చేసేందు వరకు చేయాలి అన్నటువంటిది ఆ తీర్మానం, ఆ పిటిషన్ సారాంశం. మరి అప్పటిదాకా ఎన్నికలు జరపాలా ఆపాలా, ఇదే ప్రధానమైనటువంటి అంశం. ఏ ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలైంది అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? మొదట డిబేట్ల మాంత్రికులు సాయి గారికి, నాతో పాటు పాల్గొంటున్న డిబేట్లో తోటి మిత్రులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష ఎలక్షన్లకి, స్థానిక ఎన్నికలకి పోతున్న వైసీపీ పార్టీ కొన్ని అనేక రకాల అడ్డంకులకి తెరలేపింది. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడే 34% బీసీలు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా 27% ఒకసారి కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉండగా మనమెందుకు బీసీలకి అత్యధిక రిజిస్ట్రేషను 34% వరకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎంపీ గారైనటువంటి రామ్మోహన్ గారి నాయకత్వంలో ఢిల్లీలో సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్కి ఎందుకు పోతున్నారు? ఈరోజు ఎలక్షన్లో మంత్రులకి, ఎమ్మెల్యేలకి సీఎం గారు ఎందుకు టార్గెట్ ఇచ్చారు? 90% తీసుకొని మీరు ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకి, పంచాయతీ, మున్సిపాలిటీకి గెలుచుకురండి, లేకపోతే మీరు ఇంటికి పోతారు, ఎమ్మెల్యేలు అయితే నెక్స్ట్ సీట్ ఇవ్వను, మంత్రులు అయితే నెక్స్ట్ మీరు రాజభవన్కి వెళ్ళిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోండి అనే విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన వార్నింగ్ లాగా ఇచ్చారు. సరే, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, స్థానిక ఎలక్షన్లో ఆయన గెలిపించుకురావడాన్ని సిద్ధం చేసుకోవడానికి చెప్పుండొచ్చు. అయితే ఏ ప్రభుత్వమైనా ఎలక్షన్లో, ప్రత్యక్ష ఎలక్షన్లో గెలవాలంటే అది బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలు కాదు. కాబట్టి ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఆ ప్రభుత్వ విధానాలు, ఆ ప్రభుత్వ అధినేత మీద ఆధారపడే ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు, పార్టీ పద్ధతులు చూసిన తర్వాత ఎలక్షన్లో ఓట్లు. చౌదరి గారు, అయితే గత ప్రభుత్వాల్లో జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్లకి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. కాబట్టి రెండు పాయింట్స్ ఏంటంటే, సార్ చెప్పండి సార్, ఒక మాట, 2018 సంవత్సరంలో జరగాలి ఎన్నికలు. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే అప్పుడే బీసీ రిజర్వేషన్స్ని మీరు డిక్లేర్ చేస్తే ఈ లోపు తేలిపోయి ఉండేది, నెంబర్ వన్. రెండవది, ఆనాడు మీరే అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి, ఇదే జరపాలి, తప్పదు, రాజ్యాంగం ప్రకారం నిధులు రావాలంటే. కానీ సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాల సందర్భంలో ఇప్పటికిప్పుడు పరిస్థితి మార్చలేం, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ నుంచి మీ కోర్టు తీర్పుని ఆచరణలో పెడతాం 50% రిజర్వేషన్లకి అంటే దాన్ని అఫిడవిట్గా రాసియ్యమని చెప్పింది కోర్టు, ఇచ్చారు. దాన్నే మీ ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు అదే సిస్టమ్ ప్రకారం వెళ్తాం 50% ప్రకారమని మీ ప్రభుత్వమే కోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఇవాళ మళ్ళీ మీరు ఎన్నికలు రెడీ అయిన తర్వాత, అందులో ఇంకోటి మనం పిటిషన్ వేసిన తర్వాత కొట్టేసింది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి రిఫర్ చేసింది, 50% ఉండాలి కదా, ఎందుకు 59% అనేది, దాన్ని చూసి తీర్పు ఇవ్వమంది కోర్టు ఇక్కడ తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళడం ద్వారా దాన్ని కాల లేట్ చేయడం కాకుండా నిజంగా ప్రజలకు ఒరిగేది ఉందా? చాలా మంచి ప్రశ్న చేశారు సార్ సాయి గారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము కొంత బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కింది. అది నిజంగా మేము పునఃసంశించుకోవాలి. అందుకే మేము బీసీల కోసం మొదటి నుంచి రామారావు గారి పీరియడ్లో నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీల యొక్క కార్యక్రమాలకి, అదేవిధంగా బీసీల హక్కులు కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పక్క రాష్ట్రంలో రాజధాని, పక్క రాష్ట్రంలో వాళ్ళు 60% తమిళనాడులో ఇస్తా ఉంటే, సార్ వస్తున్నాను సార్, అక్కడికే సాయి గారు, అక్కడికే వస్తున్నాను సార్, స్థానిక ఎలక్షన్ ఖచ్చితంగా. చౌదరి గారు చెప్పండి, ఇదే పదాలు పదే పదే వాడుతుంటాం మన కాపు రిజర్వేషన్లకి, ఇదే పదాలు వాడాం అంతకుముందు రాష్ట్ర విభజన సందర్భంలో, ఇట్లాగే వాడాం. ఫైనల్గా ఏమైందండి, కాపు రిజర్వేషన్లు దోకే అందా కోర్టు, అట్లాగే బీసీ రిజర్వేషన్లది మొన్ననే కదా కోర్టు కొట్టేసింది, ఇంకా అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్తేనే కొట్టేసి, ముందు హైకోర్టు అయితే కానిచ్చేయండి ఎన్నికలని, తర్వాత సుప్రీంకోర్టే ఆదేశించాక హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ మీరు తీసుకువెళ్ళడం ద్వారా సాగతీయడం కాకుండా కాపు రిజర్వేషన్ మీ వల్ల కాదు, ఇది మీ వల్ల కాదు, కానీ కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు దీని ద్వారా?
50% దాటదని తెలుసు మీకు. అదే అంటే తమిళనాడు, తమిళనాడుదే ఇట్ ఈస్ అండర్ 49%. ఏమండి ఏమనిచ్చింది తమిళనాడు సుప్రీంకోర్టు ఆర్డర్? ఐడియా ఉందా? సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దీన్ని కూడా, దీని సంగతి కూడా తేలుస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. సార్ రాజ్యాంగ సవరణ చేయాలి కదా, అందుకోసం మేము కూడా అందరు రాష్ట్రాల్లో కూడా షెడ్యూల్ లైన్లో పెట్టించండి. ఈరోజు 151 సీట్లు గెలిచారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి పరిమిళ తరవలకి ఎంపీ అంటే ఇస్తున్నారు. అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ఆమె లేడీ గజ గజపతిరాజు గారు పెదనాయన కూతురికి మీరు ట్రస్ట్ చైర్మన్ ఇచ్చారు. రేపు షెర్బియాలో ఉన్నటువంటి వాన్పీక్ ప్రసాద్కి బెయిల్ ఇప్పిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్ మీరు కన్ఫర్మ్ చేసుకో రాలేరా? కేంద్ర ప్రభుత్వంతో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ కూడా ఇస్తున్నాము, మా రాష్ట్రానికి ప్రత్యేకంగా తమిళనాడులో ఇచ్చినట్టు మీరు ఇవ్వండి అని చెప్పి ఎందుకు బీసీల హక్కుల కోసం డిక్లేర్ చేసిన వైసీపీ పార్టీ ఎందుకు కట్టుబడి ఉండటం లేదు? మేము తప్పులు చేసి ఉంటామండి, తప్పులు చేశాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, మేమేం ఒప్పుకోకపోవడం లేదే, అందుకోసం బీసీల కోసం కష్టపడుతున్నాం, బీసీలకు పోరాటం కావాలి, బీసీ హక్కులు కావాలి పోరాడుతున్నాం. మా ప్రభుత్వంలో అత్యధిక పథకాలు అదేవిధంగా పదవులు కూడా బీసీలకు ఇచ్చాం. రైట్ రైట్. ఈరోజు 18 మీరు అన్నారు 2018 ఎలక్షన్లు జరగాలి, 14th ఫైనాన్స్ నిధులు ద్వారా రాలేదు, 5,000 కోట్లు మనకు లాస్ ఉంది ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధులు. చెప్పనండి, పెట్టమని తప్ప స్థానిక ఎలక్షన్లు పెట్టకూడదని దానికి వ్యతిరేకంగా మాట్లాడడంలా. రైట్. మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి ఎవరో చెప్తే మీరు పదవులు ఇస్తున్నప్పుడు ఈ చిన్న విషయాన్ని బీసీలు తీసుకుపోయి మోడీ గారు తుకూర్చోండి, మీరు ఎవరి మీద ఎంపీలు తీసుకెళ్ళండి, సార్ మా రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి, మా బీసీలకు న్యాయం చేయమని చెప్పండి. బీసీలు డిక్లేర్ చేశారు కదా మీరు, మేము స్థానిక ఎలక్షన్లు పోవడానికి సిద్ధంగా. రైట్ రైట్. అయితే రిజర్వేషన్ ప్రకారం రావాలనే మా ఉద్దేశం. బీసీ హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది.